క్యాన్సర్తో యంగ్ హీరోయిన్ మృతి, అందరూ షాక్. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి. బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే మృతి చెందారు. ఆవిడ వయసు 32 సంవత్సరాలు. గత రాత్రి ఆవిడ మరణించినట్లు ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో హ్యాండిల్లో షేర్ చేసిన పోస్టులో ఆమె మరణ వార్త మొదటిగా వెల్లడైంది. ఆమె మరణ వార్త గురించి పూనమ్ పాండే పిఆర్ టీం ఇలా తెలిపింది. ఈ ఉదయం మాకెంతో కఠినమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్ అండ్ గర్భాశయ క్యాన్సర్తో చికిత్స తీసుకుంటే ఆవిడ మరణించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి పట్ల స్వచ్ఛమైన ప్రేమాప్యతలు పంచారు. ఈ దుఃఖ సమయంలో ఈ విషయాన్ని మేము షేర్ చేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటామని అందులో ఉంది. పూనమ్ ఉత్తరప్రదేశ్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూనమ్ మరణ వార్తను ఆమె పిఆర్ టీం మాత్రమే ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారైతే చెప్పడం జరిగింది. పూనమ్ పాండే ప్రముఖ మోడల్గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని ఆమె కామెంట్ చేసి వైరల్ అయ్యారు. 2013 నాషా చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన పూనమ్ తెలుగులో మాలిని అండ్ కోలో కూడా నటించింది. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో అయితే నిలిచారు.